You're watching Movie Time Cinema. You are watching Movie Time Cinema. And you're watching Movie Time Cinema. You're watching Movie Time Cinema. Hi, it's me, Purna. You're watching Movie Time Cinema. తెలుగు సినిమాల్లో నటించే పరభాష విలన్లకు సాధారణంగా కొన్ని వాయిస్లు ఫిక్టుగా ఉంటాయి. విలన్ పాత్రలకు చాలా వరకు ఇద్దరు ముగ్గురు డబ్బింగ్ ఆర్టిస్టులు రెగ్యులర్గా వాయిస్ ఇస్తుంటారు. అయితే ధ్రువ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామికి మాత్రం డబ్బింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఓ పెక్యులర్ వాయిస్ కోసం ట్రై చేసి సింగర్ హేమచంద్రతో డబ్బింగ్ చెప్పించాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ధ్రువ ట్రైలర్లో అరవింద్ స్వామి వాయిస్ విని ఈ గొంతేదో ఎక్కడో విన్నట్లే ఉంది, కానీ రెగ్యులర్ డబ్బింగ్ వాయిస్ లాగే లేదు. ఎవరబ్బా డబ్బింగ్ చెప్పింది అనుకున్నారు చాలామంది. ఆ వాయిస్ హేమచంద్రదని ఇప్పుడే తెలిసింది. ధ్రువ సినిమాలో విలన్ పాత్ర హీరోతో సమానంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హీరో పాత్ర కంటే కూడా విలన్ పాత్రే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుంది. అరవింద్ స్వామి చేయడం వల్ల తమిళంలో ఈ సినిమా చాలా ప్రత్యేకంగా అనిపించింది. తెలుగు వర్షన్కు కూడా సురేందర్ రెడ్డి అతన్నే తీసుకున్నారు. ఆ పాత్ర విషయంలో ఎంత కేర్ తీసుకున్నాడనడానికి హేమచంద్రతో డబ్బింగ్ చెప్పించడం ఒక ఉదాహరణ. హేమచంద్ర ఇంతకుముందు స్నేహితుడు సినిమాలో విజయ్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. తెలుగు సినిమాలో ఓ కీలక పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారేమో. ట్రైలర్ వరకు అతడి వాయిస్ బాగానే అనిపించింది. మరి పూర్తి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.